జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిందనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ముందు 10వ తరగతి ఫలితాలే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే గత దశాబ్ద కాలంలో ఇంత వైఫల్యం ఎప్పుడూ కూడా మనం చూడలే, ఇంత ఘోరమైన ఫలితాలు అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడలే. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే దాదాపు 94% పైగా ఫలితాలు 10వ తరగతిలో మనం సాధిస్తే ఇవాళ అది 67% పడిపోయింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క దిగజారిన విద్యా విధానానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో పెనవేసుకున్న 10వ తరగతి యొక్క పరీక్ష ఫలితాలు ఆ శాఖ మంత్రి లేనందువల్ల ఫలితాలు ఆపి తేదీ మార్చారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మంత్రి వ్యాఖ్యలు చేస్తే దాదాపు 6 లక్షల మంది పైగా విద్యార్థులు రాస్తే దానిలో 1/3 మంది, దాదాపు 33% మంది 2 లక్షల మంది పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అంటే సిగ్గుపడాల్సిన మంత్రి బాధ్యత తీసుకోబోగా ఆ బాధ్యతని తల్లిదండ్రుల మీద నెట్టివేయటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కరోనా సమయంలో మరి ఎక్కడ మిగతా రాష్ట్రాలని మనం చూసుకుంటే పిల్లల విద్యా ప్రమాణాలు పెంచాలను, డిజిటల్ ఎడ్యుకేషన్ తేవాలి, కోవిడ్ సందర్భంగా పిల్లలు అంతరాయం కలగకూడదని డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం మన టీచర్ని, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ని తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది, ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ సర్వే NCERT వాళ్ళ చూస్తే, ఎందుకంటే నేను బ్లూ మీడియా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఇది NCERTకి సంబంధించిన సర్వే యొక్క గణాంకాలు మనం పిల్లల అభ్యాసను కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సామర్థ్యానికి సంబంధించిన 2021 సర్వే మనం చూస్తే మన రాష్ట్రం ఎంత అధ్వాన్నమైన స్థితిలో ఉంది, మన పిల్లలు ఎంత అధ్వాన్నమైన స్థితిలో ఉన్నారో అర్థం పట్టిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అభ్యాస స్థాయి కావచ్చు, వ్యక్తిగత సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి మనం చూసుకుంటే 3వ తరగతి చదివే విద్యార్థులు మన రాష్ట్రంలో వాళ్ళ యొక్క అభ్యాస స్థాయి కానీ సామర్థ్యాలు చూసుకుంటే 54% మాత్రమే ఉంటే దేశం సగటు 59% ఉంది. అలాగే 5వ తరగతిలో చూసుకుంటే 43% ఉంటే దేశం 49% ఉంది సగటు. అలాగే 7వ తరగతి మనం చూసుకుంటే 38.7% ఉంటే దేశం సగటు 48.7% ఉంది. అంటే ఈ యొక్క సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మన పిల్లల యొక్క సామర్థ్యం కావచ్చు, అభ్యాసన స్థాయి కానీ ఎంత గణనీయంగా జాతీయ సగటు కంటే పడిపోయిందో మన కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దానిలో ముఖ్యంగా మనం ఆందోళన చెందాల్సిన అంశం ఒకటే, పట్టణాలు గ్రామీణ ప్రాంతాల మధ్య వైరుధ్యం పెరగటం అనేది చూస్తే చాలా ఆందోళన కలిగించే అంశం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా బాధ కలుగుతూ ఉంది. ఇవాళ పిల్లలు 10వ తరగతి ఫలితాలు చూసి కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన అంశం. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా మనం, ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క విధానపరమైన లోపం వల్ల ఈ ఫలితాలు తప్పితే పిల్లలది కాదనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఈ హత్యలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క అసంబద్ధమైన నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు చూస్తే జాతీయ విద్యా విధానం ఉన్న, మరి ప్రతిపక్షంలో ఉన్న మన పక్కన ఉన్న కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళ అంశాల్లో తమ రాష్ట్రానికి అనుకూలమైన అంశాలను తీసుకుంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క వ్యక్తిగతమైన స్వార్థపరమైన ఆలోచనతో ఈ రాష్ట్రంలో యొక్క విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
తరాల తరబడి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి మెరుగుపరచడానికి అటువంటి ఇది ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఒక సంక్షోభాన్ని తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉన్నాయి ఎందుకంటే 3 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలల్ని ఏకీకరణ చేయాలి అనే ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల వల్ల దాదాపు ఈ రాష్ట్రంలో 5000కి పైగా స్కూల్స్ మూతపడతా ఉన్నాయి అనేది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా కేవలం దాదాపు 45% ఫీజ్ రీయింబర్స్మెంట్ భారాన్ని ఈ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎత్తివేయడం ద్వారా దాని భారాన్ని తగ్గించుకుంటున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనివల్ల రాబోయే రోజుల్లో మరి ఎకడమిక్ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపటం వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా మనం చూసాం కరోనా పేరుతో ఫీజ్ రీయింబర్స్మెంట్ కూడా చెల్లించని గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడల్ పాఠశాలలను తీసుకొచ్చి 80 మంది పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ను పెట్టి మోడల్ పాఠశాలల కింద వాటిని ఎంకరేజ్ చేయడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని సమూలమైన మార్పులు కాదు సమూలంగా నాశనం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకి ఈ యొక్క విద్యని దూరం చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉంటే ఏ విధమైన ఫలితాలు ప్రభుత్వం సాధించడం జరిగింది అలాగే ఇవాళ ప్రిజనరీ సీఎం ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మూలాన ఒక ప్రిజనరీ సీఎం ఉండటం మూలాన ఇవాళ అనాలోచనమైన అసంబద్ధ నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థనే ఇవాళ సంక్షోభం నెట్టే పరిస్థితి వచ్చింది దానివల్ల భావితరాలు నష్టపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదుగా నేను విజ్ఞప్తి చేస్తాను.